वेटर 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 మీ ఆర్డర్ సార్. నేను అడిగింది ప్లెయిన్ దోశ అయ్యా. నేను అడిగింది మసాలా దోశ అయ్యా. సారీ సార్, ఒక నిమిషం. ప్లెయిన్ దోశ, మసాలా దోశ. వస్త్రాన్ సార్. చిచ్చి, కాఫీ కాఫీ త్వరగా తీసుకురావయ్యా, ఇందాక నుంచి అరుస్తున్నానే బాబు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ముందు ఆయనకి టీ ఇచ్చేసి వచ్చేస్తాను. తొందరగా రావయ్యా, వచ్చేస్తాను. ఈ పైకప్లో తీసుకోండి సార్. ఇది పైకప్ చల్లారిపోయి ఉంటుంది, కింద కప్పు తీసుకుంటున్నాను. అమృతరావు, చిచ్చి అమృతరావు. మధ్యలో మా బావ ఏం చేశాడు? ఏం చేశాడేటి? నన్ను నట్టెట్ల ముంచి పెళ్ళాం చుట్టడానికి వెళ్ళాడు. ఏ అంజనేకి మలేరియా వస్తే నేను కాలేజ్ మానేసి కుకింగ్ చేయటం లేదా? అదంతా నాకు తెలీదు. ఇప్పుడు నేను కొత్త వెయిటర్ ని అపాయింట్ చేస్తాను. ఏ మా బాబొక్కడే వీళ్ళందరికీ సర్వ్ చేసినప్పుడు తెలియలేదా నొప్పి? చచ్చినట్లు సర్వ్ చేయి. అదేం కుదరదు, నేను ఈ హోటల్ మేనేజర్ ని, నేనేం చేయాలో నాకు తెలుసు. దారా. అయినా ఈ ప్రపంచంలో మీకు తెలియదు ఏమో సార్. ఎవరి పురుగు? నమస్కారం అమ్మా, నా పేరు సత్యబాబు. అయ్యగారిని ఏదైనా పనిపించమని అడుగుతున్నానమ్మా. చూసావా వినయ విధేయతలు? నాలుగు రోజుల నుంచి ఇతను దిదే తంతు. ఇంతకంటే మంచి వర్కర్ మనకు దొరుకుతాడా? నాకు ఇతను చాలా బాగా నచ్చాడు. అతి వినయం ధూర్త లక్షణం. లక్షణం ఇతను అపాయింట్ చేస్తున్నాను. సంతకం పెట్టు. ఇక్కడే సార్. ఓకే సార్, తీసుకో. మీకోటి నాకోటి సార్. ఏ కళ్ళు కనిపించట్లేదా? కాళ్ళు ఇలా బార్లా సాపు కూర్చుంటే అలాగవుతుంది. ఇలా తలకిందులైందేటి వ్యవహారం? ఇప్పటిదాకా కాళ్ళు నొక్కాడు, ఇప్పుడు కాళ్ళు తొక్కుతాడేటి? ఇవాళ కాళ్ళు తొక్కాడు, రేపు పీక నొక్కుతాడు. వెయిటర్ 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 సార్, ఒక్క నిమిషం సార్. నీకు అసలు సెన్స్ ఉందా? అక్కడ కస్టమర్ అని సెల్ఫీ ఇస్తుంటే పట్టించుకోవే. ఎక్కడికే? ఇక్కడ తింటున్నాడా? పూర్తవ్వాలా? అంటే ఒక్క టేబుల్కే సర్వ్ చేస్తావు నువ్వు? మరి మిగిలిన టేబుల్కి వేరే వాళ్ళు పెట్టుకోవాలి. వేరే వాళ్ళు పెట్టుకోవాలా? ఎవరన్నారు? అది రూలు. నాలుగు టేబుల్కి ఒకటే సర్వ్ చేస్తే లేబర్ యాక్ట్ BC 52 ప్రకారం పెనాల్టీ పేలుతుంది. BC 52? ఇదిగో రేపు ఈ పాటకి నీ తాతలాటోళ్ళు ముగ్గురిని అపాయింట్ చేస్తాను. గుడ్. మా యూనియన్ నెంబర్ ఇమ్మంటారా? మీ యూనియనా? ఎందుకు? ఎందుకేంటి, ఇకపై ఈ హోటల్లో సర్వీస్ని పెట్టాలంటే మా యూనియన్ వల్ల పెట్టాలి. లేకపోతే? లేకపోతే హోటల్ క్లోజ్. మీది యూనియనా అండర్ వరల్డా? జై పాతాల యూనియన్. అనుభవించు. ఓకేనా? ఓకే సార్. రేయ్ బిల్లురా. రేయ్ బిల్లురా. రేయ్ బిల్లురా. బిల్లా? నేను మంచినీళ్ళు తీసుకొచ్చా. నేను ఇడ్లీ తెచ్చా. నేను కాఫీ తెచ్చా. నేను బిల్లు. ఏంటి బిల్లు 10 రూపాయలు, టిప్ 40? టిప్పుకి బిల్లుకి సంబంధం లేదు. సర్వీస్కి టిప్ కూడా సంబంధం లేదు. నువ్వు నింపాదిగా కాఫీ తెచ్చేటోడికి అది కాస్త తొడిగిపోయింది. చూడు ఎలా తయారైందో. చే పక్క సరగండి. వెదవ సర్వీస్ చెత్త హోటల్. ఏమైంది సార్? ఏమైంది? టిప్ కావాలా? టిప్పా? రండి అమ్మా, రండి రండి రండి. ఇలా రండి, కూర్చోండి. అవి మీరు తీయక్కర్లేదమ్మా. ఏ అలా దేపి మొక్కేసుకుని నిలబడి చూస్తావే, అలా వచ్చి ప్లేట్ది ఉంచండి అమ్మా. వాళ్ళు మా లేడీసే. ఏంటి మీ లేడీసా? అదే మా ఫ్యామిలీస్. ఓహో, మొగుళ్ళు పలకరించడానికి వచ్చారా? టేబుల్స్ ని దులపరచడానికి వచ్చా. క్లీనర్స్ గా వాళ్ళ నుంచి వీళ్ళని ఇక్కడ అపాయింట్ చేయాలి. మరి మీరేం చేస్తారు? వెయిటర్ అంటే ఏంటి? సర్వర్. సర్వర్ అంటే బేరరు. బేరర్ అంటే హరరు. అంతేగాని క్లీనర్ అనే మీనింగ్ లేదుగా. అందుకని
అయినా నేను ఒప్పుకోను. యూనియన్ అయితే వెన్నే జాయిన్ అవ్వచ్చు. చి పిల్లల్లారా పాపల్లారా రేపటి భారత పౌరుల్లారా పెద్దలకే ఒక దారిని చూపి. వెయిటర్ ఏంటి ఈ గోళ? నిలే కదండి వెయిటర్. పండు రా, ఎంత మాట్లాడుతున్నాను ఇక్కడ, ఇది ఎప్పుడు అల్లరే రా. వెయిటర్ వస్తున్నా ఉండ. ఎంతసేపు పిలవాలయ్యా, రండి ఎవరకల్లో. ఏంటి న్యూసెన్స్? ఎవరే జల్లలు? మా పిల్లలే సార్. అంటే బాల రిక్రూట్మెంట్ మొదలెట్టావా? కాదు సార్, మేము అందరూ ఇక్కడ వర్క్ చేస్తున్నాం కదా, మా పిల్లలు ఇంటి దగ్గర ఒంటరిగా ఉండిపోతున్నారని. అయితే మీరు మన హోటల్లోనే క్రష్ ప్లే స్కూల్ పెట్టించారనుకోండి, ఎంచక్క ఇక్కడ ఆడుకుంటారు. వీళ్ళెవరు? మన ప్లే స్కూల్లో ఆయాలు. ఆయాలా? ఈ ఆయాలు ఇప్పుడే గయాలు చేస్తున్నాను, వెన్నే పంపించేయి. లేకపోతే రేపు హై స్కూల్ టీచర్స్ హాస్టల్ వార్డెన్. యూనియన్ అపాయింట్మెంట్ కన్ఫర్మ్. చీచి చీచి పదో పదో. ఏంటిది? కాఫీ. అతనేనా బ్లాక్ కాఫీ ఆర్డర్ ఇచ్చాడా? అదే ప్రాప్తం, పాలైపోయాయి. ఏంటి 30 లీటర్లు? ఆరుగురు పిల్లలు, 8 మంది తల్లిదండ్రులు, ఇద్దరు ఆయాలు, నాపి తీసుకురానికి ఒక చాకలి, అందరు అదే పని మీద ఉన్నారు. బాబు అక్కడ ఆడుకుందాం రామ్మా. అచ్చుడు అచ్చుడు. ఇంకొంచెం ఇంకొంచెం అచ్చుడు. బోల్డ్ రెడీయా? ఇంకా లంచ్ కస్టమర్స్ రావడానికి 1 గంట టైం ఉంది. వాళ్ళ సంగతి మాకు అనవసరం, ముందు రెడీ చెయ్యి. కస్టమర్స్ కంటే ఈ సజ్జుకి ఎక్కువ వంట చేయాల్సి వస్తుంది. అంటే ఇంకా వంట చేయవా? ఈ బాధ మీకు తప్పిస్తాను. పార్ట్నరా మీరు? కాదు. పోనీ యూనియన్ కార్డు ఉందా? లేదు. అయితే నీకు పని చేసే హక్కు లేదు. అంటే కస్టమర్స్ డైటింగ్ చేయాలా? ఎందుకు వరి అవుతారు? నేను తెస్తానుగా బ్రహ్మాండమైన కార్డు నా కుక్ని. వాహనాకాలంలో వడదెబ్బ తగిలి పడిపోనని మిమ్మల్ని చూశాను సార్. సార్ సార్ ఒరేయ్, ఈ వాళ్ళ ఇనపప్తో చేసావా, మినపప్తో చేసావా? ఏమైంది? కడుపులో పడి ఉంటుందిగా. సత్యబాబు సార్, కస్టమర్ మిమ్మల్ని ఉప్మా టేస్ట్ చేయమన్నాడు. ఏమైంది? బ్రహ్మాండమైన కుక్ అంటే ఇతనేనా? బ్రహ్మాండమైన కార్డు ఉన్న కుక్ అన్నాను. బ్రహ్మాండమైన యూనియన్ కార్డు ఉంది కదా. ఇదేంటి, పూరియా? కాదు, క్యారమ్. క్యారమ్మా? బాబు ఇది హోటల్ రిక్రియేషన్ క్లబ్. మాకు రిలాక్సేషన్ ఉండాలి కదా. అంటే ఈ అమృత్ విలాస్ మీ విలాసం కోసమా? అవును, షిఫ్ట్ కి షిఫ్ట్ కి మధ్య వర్కర్స్ కి రిలాక్సేషన్ ఉండాలి. బద్ధకానికి బద్ధకానికి మధ్య రెస్ట్ ఒకటి. కస్టమర్స్ ఎక్కడ కూర్చుంటారు? కస్టమర్సా? వాళ్ళెవరు? అంటే ఈ హోటల్ ఎవరి కోసం? వర్కర్స్ కోసం. నెలకోసారి ఓనర్ కోసం. జీతాలు ఇవ్వాలి కదా. ఒరే సత్యబాబు. సార్ ఎందుకంత ఆవేశపడతారు? మీ సీట్లో కూర్చోండి. ఒరే పండు, సార్కి ఫిల్టర్ కాపీ పెట్ట రండి, పదండి. కోప పడకండి సార్, ఇంతకీ మీరు ఈ హోటల్లో పార్ట్నరా? కాదు, నేను డిస్మిస్. నేను పార్ట్నర్ని కాదు, ప్రొప్రైటర్ని. ప్రొప్రైటర్ మీరేనా? అవును. మీరెవరు? నేను లేబర్ ఆఫీసర్ని. అవును, ఇక్కడ లేబర్ ఎవరెవరు పనిచేస్తున్నారు? చైల్డ్ లేబర్ ఎవరైనా ఉంటే క్షమించరాని నేరం. గవర్నమెంట్ ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తుంది. ఫైన్, శిక్ష రెండు పడే అవకాశాలున్నాయి. ఇదిగో ఇక్కడ చైల్డ్ లేబర్ ఎవరు లేరండి, ఎద్దుల్లా పెద్దోళ్ళే 10 మంది పనిచేస్తున్నారు. ఒరే సత్యబాబు, నేను మీ అందరినీ డిస్మిస్ చేసి పడేస్తున్నాను. నేను సెల్ఫ్ సర్వీస్ పెట్టుకుంటాను, పడి బయటికి. డిస్మిస్? పాటలు పాడితే జాలి పెడతాను అనుకుంటున్నావా? పిచ్చివాడా, ఎవరికైనా పనిచ్చే హక్కే గాని తీసే హక్కు లేదురా. 25 సంవత్సరాల పాటు రష్యా నాన్నకు జే జేలు.
వీళ్ళు ఎలా వదిలించుకోవాలో నాకు అర్థమై చావట్లేదు. ఏకులా వచ్చి 15 మేకులై కూర్చున్నారు. వాళ్ళని డిస్మిస్ అయితే చేయలేం కానీ అసలు హోటల్ లేకపోతే అంటే హోటల్ అమ్మేస్తాం చెప్తాం. బ్రిలియంట్ ఐడియా. ఇన్నాళ్ళకి నాతో పోట్లాడటం మానేసి మంచి సలహా ఇచ్చావు. ఇక చూసుకో నా తడక, రేపీ పాటికి వాళ్ళ గుండెల్లో నిప్పెట్టేస్తాను. కదలొద్దు. యా, ఇన్నాళ్ళకి నాతో పోట్లాడటం మానేసి మంచి సలహా ఇచ్చావు. ఇక చూసుకో నా తడక, రేపీ పాటికి వాళ్ళ గుండెల్లో నిప్పెట్టేస్తాను. కదలొద్దు. యా, మీ సామాన్లు మీరు మోయటం కేరళ యాక్ట్ ప్రకారం నేరం. లోడింగ్ అన్లోడింగ్ కి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఒక్కడ తెచ్చిన సామానికి ముగ్గురా? వాడు విజిటర్ అనుకుని, వీడు నాన్ విజిటర్ అనుకుని. మరీడు వీడు డైరీ కూలి. డైరీ కూలియా? ఇదిగో ముగ్గురైతే నాకెట్టి, 30 మంది అయితే నాకెట్టి. అసలు ఈ హోటల్నే అమ్మేస్తున్నాను నేను. హోటల్ అమ్మేస్తున్నారా? మా హోటల్ అమ్మటానికి వీల్లేదు. నా ఇష్టం, అమ్మేస్తాను. పెట్టుబడిదారి విధానం నశించాలి. నేను నశించను. నశించాలి. నేను నశించను. నశించాలి. నశించను. నశించాలి. నశించను. నశించాలి. నశించను. ఈ లైటర్ ఎలగట్లేదు. ఇవి నువ్వు కూడా వీళ్ళతో జాయిన్ అయ్యావా? దేశ శ్రేయస్సు కోరి అమృత విలాస్ నమ్మడాన్ని విరోధిస్తున్నాను. ఇలాగే ఢిల్లీలో ఐటీడీసీ హోటల్ సమ్మె సార్, ప్రజలకు ప్రతి సంవత్సరం వచ్చే సుమారు 80 కోట్ల నష్టాన్ని అన్యాయంగా తప్పించారు. వర్కర్స్ ఎక్కువ, కస్టమర్స్ తక్కువ, ఎంతకాలం నడపాలి? ఏ 10 లక్షల మంది ప్యాసింజర్స్ కోసం, 16 లక్షల మంది వర్కర్స్ తో రైల్వేస్ నడవట్లేదా? విమానాల్లో 300 మంది ప్యాసింజర్స్ కోసం, 750 మంది ఎంప్లాయీస్ తో ఎయిర్ ఇండియా ఎగరట్లేదా? అందుకే ఈ హోటల్ అమ్మటానికి వీల్లేదు. మా చెమట ఈ పరిశ్రమలో ఉంది. నీ చెమట కేర్లెస్ గా సర్వ్ చేస్తున్నప్పుడు ఏ సాంబార్లోనో పడిందేమో గాని ఈ హోటల్లో ఏమీ లేదు. ఆపు నీ వితండవాదం. గురజాడ ఏమన్నారు? దేశం అంటే మనుషులు కాదోయ్, యూనియన్ లీడర్స్ ఓయ్, దేశం అంటే ప్రజలు కాదోయ్, గవర్నమెంట్ సర్వెంట్స్ ఓయ్ అన్నాడు. కాబట్టి ఈ వర్కర్స్ అందరినీ వాటి నుంచి ఈ అమృత విలాస్ లో పార్ట్నర్స్ ని చేస్తున్నాను. నేను ఒప్పుకోను. గో మ్యాన్, కమ్ రెడ్స్ కమ్, పార్ట్నర్షిప్ డీడ్ రాసుకో. కామ్రేడ్స్, ఈ వారం ఖర్చులు పోను 15,000 నికర నష్టం. కాబట్టి ఒక్కొక్క పార్ట్నర్ 3,000 చొప్పున నష్టం భరించాలి. నష్టమా? కామ్రేడ్స్, గివ్ యూర్ షేర్. ఓయ్, మీరు వెళ్ళి డబ్బులు తీసుకురండి. ఇదిగో మేడం. గో రెడ్స్ గో. ఎంబీఏ చదవగానే కాదు, బుర్రుండాలి. ఏం లాభం? ఇంకొకడినైనా పట్టుకోవాలి కదా. దానికి మార్గం ఉంది. ఎప్పుడు వర్కర్స్ ని నాన్ లోకల్ వాళ్ళనే పెట్టుకోవాలి, అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. నాన్ లోకల్ వాళ్ళ వణకం. ఏంటయ్యా ఈ అవతారం? ఈ లుంగి ఏంటి, గొడవేంటి? ఇప్పా ఇదే ఈ పంచరే. ఇప్పా ఇప్పా. ఎవరితను? ఇతనే రామేశ్వరం నుంచి మా ఫ్రెండ్ శనీశ్వరన్ పంపిన సర్వేశ్వరన్, మన కొత్త వెయిటర్. వణకం. నాన్ పల్లాడవన్, సకల కళా వల్లవన్, ఉలగం శ్రోత్రం వాలిబన్, పట్టాగట్టి భైరవన్. పడినాన్ సిల్వే. ఇతనేంటి, తెలుగు డబ్బింగ్ చేయటం మర్చిపోయినా తమిళ సీరలాగా? నువ్వే కదా నాన్ లోకల్ కావాలన్నావు. ఇతను మొత్తం తెలుగు నాన్ ఒకల్ లాగా ఉన్నాడు. ఎవడో ఒకడు త్వరగా రావయ్యా. మీ నాన్న పేరేంటన్నావు? కోయల్ పట్టు సింగారు. కోయలు పట్టు సింగారు వాడన్నా. అంటే సర్వర్? ఏ సర్వర్! ఏమయ్యా అంబుజరాబు, నేను సర్వర్ కోసం ఎంతసేపు పిలవాలయ్యా? వచ్చేస్తున్నాడు సార్. అరవ బాబు, వెళ్ళి ఆర్డర్ తీసుకో. రాను రాను ఇంటి ఓనర్నన్న గౌరవం పూర్తిగా తగ్గిపోతుంది. హోటల్ పర్మిషన్ క్యాన్సిల్ చేస్తే కానీ బుద్ధి రాదు. శనివారం రాత్రికి నేను టిఫిన్ మాత్రమే చేస్తాను,
వెళ్ళి ఎమ్మెల్యే పెసరట తీసురా. వారిని బండబడ ఎమ్మెల్యే పెసరట్ అంటే బ్రెడ్ తీసుకొచ్చేవారా? ఎమ్మెల్యే పెసరట్, డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్? మీనా? శనివారం కూడా చాప ఇవ్వటరా నీ చూడా? ఎమ్మెల్యే పెసరట్ లేకపోతే మాన, కనీసం మామూలు పెసరట్ తీసిరా పోని. వర నీ దొంప దగ్గ పెసరట్ తీసిరమ్మంటే పిల్లిని తీసుకొస్తావేరా? నీ పిండం పిల్లులకు పెట్టానే. ఛీ, పాడు పిల్లి. బిల్లా పిల్లికి అవత నల్లా కనబడ్డలా? నాకు బిల్లిస్తావా? ఈ హోటల్ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం. నిన్ను సస్పెండ్ చేస్తాను, హోటల్ పర్మిషన్ క్యాన్సిల్ చేస్తాను.